స్వామియే శరణమయ్యప్ప. పరశురాముడు సంచరించిన కేరళ దేశంలో అతి పవిత్రమైన పుణ్యస్థలం శబరిమలై. పురాణం అనుసరించి పందుల దేశ మహారాజైన రాజశేఖరుడు చాలా కాలంగా సంతానం లేక వేదనాతత్పుడై ఉండి భార్యా సమేతుడై పరమశివుని పూజించి తనకు వంశాభివృద్ధిని చేసే పుత్ర సంతానాన్ని అర్థించాడు. ఆ సమయంలో మహిషాసురుడు అను రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మవరంతో గర్వాంధుడై తిరుగుతున్నాడు. అతన్ని త్రిమూర్తుల అంశి అయిన దుర్గాదేవి సంహరించింది. అతని చెల్లెలు మహిషముఖి తనకు హరిహరుల అంశతో జన్మించిన వాని వల్ల మరణం సంభవించాలని, అతడు 12 సంవత్సరాలు కలియుగంలో సంచరించి సేవకుడై ఉండాలని తను ఆ బ్రహ్మదేవుని పూజించి ప్రార్థించి వరం కోరుకున్నది. ఆ విధంగానే హరిహరాత్ముజుడై అయ్యప్ప జన్మించి పంపానదీ తీరంలో పందలరాజుకు లభించి ఆయన రాజ్యంలో పెరిగి పెద్దవాడైనాడు. తదనంతరం మహారాణి ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. మణికంఠుడు పెద్దవాడవుతూ సకల విద్యలను అభ్యసిస్తూ పందల దేశ యువరాజు కావడానికి సిద్ధమైనాడు. అది తెలుసుకున్న మహారాణి తన తనయుడికి రాజ్యం దక్కదన్న దుర్బుద్ధితో తనకు తీవ్రమైన తలనొప్పి నటించింది. అందుకు సరైన ఔషధం పులిపాలు మాత్రమేనని మణికంఠుని అడవికి పంపింది. మణికంఠుడు అరణ్యంలో ఉన్న మహిషిని వధించాడు. పులిని వాహనంగా చేసుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు. అది చూసిన మహారాజు మణికంఠునికి నమస్కరించినాడు. మహారాణి కూడా తన తప్పును తెలుసుకుని మన్నించమని వేడుకున్నారు. తన తనయుడితో కలిసి మహారాజు అరణ్యానికి బయలుదేరాడు. అడవికి వెళ్ళి పంపానదీ తీరానికి చేరుకుని అక్కడ విల్లు ఎక్కుపెట్టి ఆ బాణం ఎక్కడికి చేరుకుంటుందో అక్కడ తనకు ఆలయాన్ని కట్టించమని చెప్పి జ్యోతిస్వరూపునిగా అయ్యప్ప అక్కడ అవతరించాడు. ఆ విధంగా వెలసిన అయ్యప్పను దర్శించడానికి భక్తులు ఇరుముడి కట్టుకుని శబరిమలైకి వెళ్ళి స్వామిని దర్శిస్తున్నారు. స్వాములారా, రండి, మనం కూడా శబరిమల యాత్ర చేసి వద్దాం. స్వామియే శరణమయ్యప్ప. మణికంఠుని చేరుకునే పూజలు మండలము పూజలు మహిమగల పూజలు మణికంఠుని చేరుకునే పూజలు భక్తులంతా ఒక్కటయ్యే వేళ నిండు భక్తితోటి పూజ చేయువేళ భక్తులంతా ఒక్కటయ్యే వేళ నిండు భక్తితోటి పూజ చేయువేళ మెట్లు కట్టి నామయ్య పాట పాడి నామయ్య భజన చేసి పాట పాడి నీదు సేవ చేతుమయ్యప్ప స్వామియే స్వామి సేవలోనే మేము తరిస్తాం నమ్ముకుంటే కాచేటి స్వామి స్వామి సేవ
సేవలోనే మేము తరిస్తాం నీ పూజలకు సిద్ధమయ్య స్వామి నిన్ను చేరుకునే పూజలివే స్వామి నీ పూజలకు సిద్ధమయ్య స్వామి నిన్ను చేరుకునే పూజలివే స్వామి నిన్ను వీడి మేము ఉండలేములే మమ్ము కావరాల అయ్యప్ప స్వామి నిన్ను వీడి మేము ఉండలేములే మమ్ము కావరాల అయ్యప్ప స్వామి స్వామియే ప్రియుడే అన్నదాన ప్రభువే కర్పూర జ్యోతియే హరిహరుల పుత్రుడే అయ్యప్ప దైవమే శ్రీమకర జ్యోతియే మండలము పూజలు మహిమగల పూజలు మణికంఠుని చేరుకునే పూజలు హరిహర సుతనే శరణమయ్యప్ప. భక్తగోటిని సంరక్షించడానికి శ్రీ స్వామి అయ్యప్ప శబరిమలైపై అవతరించాడు. వారి దర్శన భాగ్యమే మహాయోగం. మానవ జన్మను దైవస్మరణతోనే సార్థకం చేసుకోవాలి. మనిషి జన్మ భగవంతుని సేవలకే అంకితం కావాలి. అయ్యప్ప స్వామి దీక్ష చేయగోరువారు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిమాలను ధరించాలి. అందుకు అన్ని రకాలుగా యోగ్యత కలిగిన గురుస్వామిని ఆశ్రయించాలి. దీక్ష ఎనగా మండల దీక్ష అని అర్థము. అనగా 40 రోజులు. 40 రోజుల దీక్ష చేయడమే పరిపూర్ణ దీక్షకు అర్థం. రోజుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా మనం భగవంతునికి దూరం కాకూడదు. కన్యస్వాములు అతి శ్రద్ధాభక్తితో దీక్షను స్వీకరించాలి. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే నిమిత్తం ఇరుముడి ధరించాలి. స్వామియే శరణమయ్యప్ప అనే నామజపంతో కన్యస్వాములు అయ్యప్ప భక్తులు కాలం గడపాలి. దీక్షా సమయంలో ఇతరమైన ఆలోచనలు మనసులోనికి రానీయక స్వామి పవిత్ర రూపాన్ని మనసులో నింపుకొని దీక్షాకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శబరిమల యాత్ర చేయడమంటే భక్తి మార్గాన్ని శిరసావహించడమే. సాగుతాం
ఆడుతాం పేట తుళ్ళి ఆడుతాం స్వామి దింతక దింతక దింతకతో అయ్యప్ప దింతక దింతక దింతకతో కుంపులుగా సాగుతాం ఎరుమేలిని చేరుతాం స్వామి దింతక దింతక దింతకతో అయ్యప్ప దింతక దింతక దింతకతో పేట తుళ్ళి ఆటలో రంగులతో ఎగురుతాం నిలిచి ఉన్న స్వామిని చూస్తాం బావరుని కొలుస్తాం అనుమతిని కోరుతాం కత్తి గల శరం పట్టెదాం ఆడుతాం స్వామి దింతక దింతక దింతకతో అయ్యప్ప దింతక దింతక దింతకతో గుంపులుగా సాగుతాం ఎరుమేలిని చేరుతాం స్వామి దింతక దింతక దింతకతో అయ్యప్ప దింతక దింతక దింతకతో పేట తుళ్ళి ఆడేము భేదమన్నది మరిచేము అంత ఒకటేనయ్యా పేద గొప్పల తేడాలు గిరిపై లేనే లేవు వావర్ సాక్షిగా మేమంతా కదిలి వస్తామయ్యా విల్లు శరమును దాల్చిన స్వామి తరించేము భక్తిగా పూజలు చేస్తామయ్యా యాత్రలో నా సాగేమయ్యా అందరం మేమందరం నిన్ను తలుచుకుని సాగుతామయ్యా చింగులు మేము వేయుదం ఎరుమేలిలో నాడి పాడతా సాగుతాం పేట తుళ్ళి ఆడుతాం స్వామి దింతక దింతక దింతకతో అయ్యప్ప దింతక దింతక దింతకతో గుంపులుగా సాగుతాం ఎరుమేలిని చేరుతాం స్వామి దింతక దింతక దింతకతో అయ్యప్ప దింతక దింతక దింతకతో వేచి ఉన్నాదయ్యా భక్తులంతా ఏకంగా నామం పాడేము ఘోషలన్నీ నీకోసం శ్వాస నీవేనయ్యా దారులందు నీ ధ్యానం మేము చేసేమయ్యా వ్యాఘ్రవాహన అయ్యప్ప స్వామి చేయగా బలము మాకు ఇచ్చి రక్షించరా వందనం అభివందనం నిన్ను కొలుచుకుని నడుస్తామయ్యా శ్రీకర ఓ శుభకర కరుణించి మమ్ము ఆదుకోవయ్యా ఘోషలే శరణు ఘోషలే
భగవంతుడు దయామయుడు, భక్తుల పాలిటి కల్పవృక్షం. రూపమేదైనా నామమేదైనా దైవశబ్దమే మనల్ని తరింపజేస్తుంది. అయ్యప్ప స్వామిని దర్శించే భక్తులు ఇరుముడి దాల్చి అత్యంత కఠిన నియమ నిష్ఠలతో దీక్షలు చేస్తారు. ఈ దీక్షలు ఒకరి ప్రమేయంతో అవతలవారు బలవంతం చేయడం ద్వారా వేయరాదు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు భగవంతుని దర్శించి ఆయన మార్గంలో పయనించి తరించాలనే మార్గంలోనే దీక్షలు చేయాలి. భక్త సులభుడైన అయ్యప్ప స్వామి మన మనసులను తన వైపుకు తిప్పుకొని తన మార్గంలో మనలను నడిపించుకుంటాడు. మనం దైవాన్ని స్మరించాలి అన్న భావంతో ఆయన సంకల్పాన్ని మన ప్రయత్నంగా భావించుకొని దీక్ష ప్రారంభించాలి. అయ్యప్ప స్వామి దీక్ష సర్వపాపహరణము, సర్వారిష్టదాయకం. స్వామియే అయ్యప్పు అయ్యప్పు, స్వామియే భగవానే, భగవతియే భగవతియే, భగవానే దేవనే, దేవియే దేవియే, దేవనే దేగబలంద పాదబలంద పాదబలంద దేగబలంద, కళ్ళుం ముళ్ళుం కాలుకు మెత్తై, కుండుం కుళ్ళుం కన్నుకు వెళ్ళుం, ఏట్టి విడప్ప తూక్కి విడప్ప, స్వామియే అయ్యప్పో అయ్యప్పో, స్వామియే దాటి కోనలు దాటి వస్తున్నాము, ఎరిమేల్ నుంచి పంపా నదికి వస్తున్నాము, కొండలు దాటి కోనలు దాటి వస్తున్నాము, ఎరిమేల్ నుంచి పంపా నదికి వస్తున్నాము, మేమొచ్చే దారుల్లో నువ్వేలే మా వెలుగు, నీ కొండ చేరంగా నువ్వేలే ఆధారం, మేమొచ్చే దారుల్లో నువ్వేలే మా వెలుగు, నీ కొండ చేరంగా నువ్వేలే ఆధారం, శరణంటూ కదిలేము నినుగని మనసుల మురిసేము, అయ్యప్ప స్వామి అందరి దైవం నువ్వేలే, మణికంఠ స్వామి సర్వం నువ్వేలే, అయ్యప్ప స్వామి అందరి దైవం నువ్వేలే, మణికంఠ స్వామి సర్వం నువ్వేలే, కొండలు దాటి కోనలు దాటి వస్తున్నాము, ఎరుమేల్ నుంచి పంపా నదికి వస్తున్నాము, స్వామి కొండలు దాటి కోనలు దాటి వస్తున్నాము, ఎరుమేల్ నుంచి పంపా నదికి వస్తున్నాము. మేము వస్తున్నామయ్యా, పేరు తోడు చూసుకుంటూ వస్తున్నామయ్యా, అయ్యప్ప కోటై పాడి దాటి మేము వస్తున్నామయ్యా, పేరు తోడు చూసుకుంటూ వస్తున్నామయ్యా, పూంగవనమంతా చూస్తూ చూస్తూ వచ్చేము, కాళై కట్టి నీలివాల చూస్తూ వచ్చేము, పూంగవనమంతా చూస్తూ చూస్తూ వచ్చేము, కాళై కట్టి నీలివాల చూస్తూ వచ్చేము, అళుదా నది స్నానం చేసేదమయ్యా, అలసటలు తీర్చుకుని సాగేదమయ్యా, అళుదా నది స్నానం చేసేదమయ్యా, అలసటలు తీర్చుకుని సాగేదమయ్యా, కల్లిడు కుండ్రు కూడా చూసుకుని వస్తాం, ఇంటి పరకోట దర్శనం మేము చేస్తాం, శరణమాయప్ప స్వామి శరణమయ్యా శరణు, శరణమాయప్ప స్వామి శరణమయ్యా శరణు, పుదుచేరి దాటేము కరిమలను చేరేము, స్వామి సన్నిధానమే మాకు ప్రాణము, పుదుచేరి దాటేము కరిమలను చేరేము, స్వామి సన్నిధానమే మాకు ప్రాణము,
పూజలు దాటి కోనలు దాటి వస్తున్నాము ఎరిమేలు నుంచి పంపా నదికి వస్తున్నాము అయ్యప్ప అండగా ఉండాలి సన్నిధి చేరే భక్తుల బాధ్యత నీదే లేవయ్యా స్వామి ఎక్కడ ఉన్నా నువ్వే మాకు అండగా ఉండాలి సన్నిధి చేరే భక్తుల బాధ్యత నీదే లేవయ్యా మా ఈ జన్మల మొత్తం దీక్షలతోటి ధన్యాలు మండల పూజలు చేసి వచ్చేవారే నీవారు మా ఈ జన్మల మొత్తం దీక్షలతోటి ధన్యాలు మండల పూజలు చేసి వచ్చేవారే నీవారు మండల దీక్షలు చేసే భక్తులు బారులు తేరి శబరిమల యాత్రలు చేస్తారు దీక్ష స్వీకరించినది మొదలు శబరిమల యాత్రకు బయలుదేరి యాత్రా దర్శనము ముగిసి మరల తిరిగి వచ్చి స్వామిని సేవించి తీర్థప్రసాదాలు అందరికీ పెట్టి మాల తీసివేయు వరకు అతి పవిత్రుడై నియమనిష్టలు పాటిస్తూ చన్నీటి స్నానాలు చేస్తూ ఒంటిపూట అల్పాహారము సేవిస్తూ కటిక నేలపై నిద్రిస్తూ ఇహలోకంలో తారకమంత్రమైన స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని త్రికరణ శుద్ధిగా జపిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీక్షా సమయంలో ఇతరులైన వారు, దీక్షలు స్వీకరించని వారు, ఇంకా అనేక రకాల వారు దీక్ష వహించిన అయ్యప్ప స్వాములను సాక్షాత్తు స్వామి అయ్యప్ప అనే భావనతో వారికి పాదనమస్కారాలు చేసి వారిలో స్వామిని దర్శించుకుంటారు. కనుక దీక్ష వహించిన భక్తులు అత్యంత నియమనిష్టలతో తనలో దైవం ఉన్నాడన్న భావనతో ఆదర్శము ఆధ్యాత్మికమైన జీవనాన్ని సాగించాలి. అప్పుడే ఆ దీక్ష ఫలించి మోక్షదాయకమవుతుంది. పంప నుంచి బయలుదేరి మేము వస్తున్నాం కన్నెమూల గణపతిని చూసి వస్తున్నా స్వామి పంప నుంచి బయలుదేరి మేము వస్తున్నాం కన్నెమూల గణపతిని చూసి వస్తున్నాం కాలిబాటలోన సాగి మేము వస్తున్నాం నిన్ను చూడ వస్తున్నాము జ్యోతి చూడ వస్తున్నాము స్వామి నిన్ను చూడ వస్తున్నాము జ్యోతి చూడ వస్తున్నాము పంప నుంచి బయలుదేరి మేము వస్తున్నాం కన్నెమూల గణపతిని చూసి వస్తున్నాం కాలిబాటలోన సాగి మేము వస్తున్నాం నిన్ను చూడ వస్తున్నాము జ్యోతి చూడ వస్తున్నాము నిన్ను చూడ వస్తున్నాము జ్యోతి చూడ వస్తున్నాము పందలేశ రాజులను చూతుము వారలను దర్శించి ధన్యులము అయ్యదం చరణం స్వామి శరణం పంప దాటి పందలేశ రాజులను చూతుము వారలను దర్శించి ధన్యులము అయ్యదం శరణం స్వామి శరణం అడవిలోన దొరికెను స్వామి పాల అయ్యప్ప తిరిగిన స్థలము అడవిలోన దొరికెను స్వామి పాల అయ్యప్ప తిరిగిన స్థలము అడవి మార్గమే నిన్ను చేరు మార్గము స్వామి శరణం శరణం అడవి మార్గమే నిన్ను చేరు మార్గము స్వామి శరణం శరణం నిన్ను చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి స్వామి జ్యోతి చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి నిన్ను చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి స్వామి జ్యోతి చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి నిన్ను చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి స్వామి జ్యోతి చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి
నిన్ను చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి స్వామి జ్యోతి చూడ వస్తున్నాము అయ్యప్ప స్వామి స్వామియే పంబ నుంచి బయలుదేరి మేము వస్తున్నాం అన్ని మూల గణపతిని చూసి వస్తున్నాం కాలి బాటలోన సాగి మేము వస్తున్నాం నిన్ను చూడ వస్తున్నాము జ్యోతి చూడ వస్తున్నాము నిన్ను చూడ వస్తున్నాము జ్యోతి చూడ వస్తున్నాము గుచ్చినాము జాతరలు చేతుము నీ అడవి దారిలో పయనించి వచ్చేము శరణం స్వామి శరణం శరంగుత్తి గుచ్చినాము జాతరలు చేతుము నీ అడవి దారిలో పయనించి వచ్చేము శరణం స్వామి శరణం కరుణ మీర ప్రభుము స్వామి మీదు సజ్జ్యోతి కనుకొన కదిలా కరుణ మీర ప్రభుము స్వామి మీదు సజ్జ్యోతి కనుకొన కదిలా భక్తి మార్గమే నిన్ను చూపు మార్గము స్వామి శరణం శరణం భక్తి మార్గమే నిన్ను చూపు మార్గము స్వామి శరణం శరణం ఆర్తి తోడాదుకోరా అయ్యప్ప స్వామి అయ్యా కన్నే స్వాములందరినీ కావుము స్వామి ఆర్తి తోడాదుకోరా అయ్యప్ప స్వామి అయ్యా కన్నే స్వాములందరినీ కావుము స్వామి ఆర్తి తోడాదుకోరా అయ్యప్ప స్వామి కన్నే స్వాములందరినీ కావుము స్వామి ఆర్తి తోడాదుకోరా అయ్యప్ప స్వామి స్వాములందరినీ కావుము స్వామి స్వామి భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి అయ్యప్ప భక్తులు శబరిమలకు చేరుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషలో శబరిగిరి శిఖరాలు మారుమ్రోగిపోతాయి. జాతి, కుల, మత, వర్ణ, వర్గరహితంగా శబరిమల ప్రతి ఒక్కరిని తన సన్నిధికి చేర్చుకుంటుంది. అనేక మంది గుంపులుగా ఒక గురుస్వామి పర్యవేక్షణలో బయలుదేరి శబరిగిరికి వస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇరుముడిని తలదాల్చి కాలిబాటలో హరిహరపుత్రుడైన అయ్యప్పను తలుచుకుంటూ కొండలు ఎక్కుతూ ఉంటారు. ప్రతి భక్తుడు సాక్షాత్తు ఒక అయ్యప్పే. తనలో స్వామిని దర్శించుకుంటూ తన దైవాన్ని వెతుక్కుంటూ భక్తుడు శబరిగిరి ప్రయాణం సాగిస్తాడు. ఎవరు ఎక్కడ నుంచి బయలుదేరినా అందరూ చేరుకోవలసినది తన సన్నిధికే. చేసుకున్న పుణ్యమంతా నేడు ఫలించేను అని చివరి గిరి చేరినాము అయ్య.
వస్తున్నాము స్వామి, ఇరుముడి నీ నైవేద్యం అయ్యప్ప స్వామి, నిన్ను చూసి మురిసేము అయ్యప్ప స్వామి, నీ శరణం కోరేము అయ్యప్ప స్వామి, మండలము దీక్ష నేడు సఫలము స్వామి, ఇరుముడి నీ నైవేద్యం అయ్యప్ప స్వామి, ధన్యము స్వామి జన్మ ధన్యము స్వామి, శబరి యాత్ర చేసినాము అయ్యప్ప స్వామి. శబరిగిరిని గని సిరుల జరిని గని మురిసినాము మేము స్వామి, కొలిచినాము నిన్ను స్వామి, కొలిచినాము నిన్ను, భయము వదిలి నది జయము కలిగి నది బాధ సిరుల జరిని గని మురిసినాము మేము స్వామి, కొలిచినాము నిన్ను స్వామి, కొలిచినాము నిన్ను, భయము వదిలి నది జయము కలిగి నది బాధ పోయినది స్వామి, కీడు తొలగినది స్వామి, కీడు తొలగినది, నిన్ను తలుచుకొని అన్ని వదులుకొని వచ్చినాము మేము నీకై వచ్చిన చేసుకుని కొండ చేరినాము అయ్యా అంట కోరినాము, శరణమయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి, దార అయ్యప్ప స్వామి కరుణించు అయ్యప్ప స్వామి, శబరిమల యాత్ర చేసే భక్తులు శబరిమల చేరిన తరువాత పంపానదీ తీరాన సేద తీరుతారు. ఆ పంపానదీలో పవిత్ర స్నానాలు చేసి అయ్యప్ప స్వామిని స్మరించుకుని తమ యాత్ర సఫలం కావాలని విఘ్నాధిపతి అయిన కన్నెమూల గణపతిని వేడుకొని మనసారా ప్రార్థించి కాలినడకన కొండకు సాగిపోతారు. అయ్యప్ప అందరి దైవం, ఆరాధ్య దైవం, ఇహపర సౌఖ్యాలను అందించే పరమదైవం. శబరిమల దర్శనమే మహాయోగం. భక్తుల హృదయాలలో కొలువుండి తన సన్నిధికి చేర్చుకునే అయ్యప్పను దర్శించడం భక్తుల ధ్యేయం. ప్రతి మనసు ఒక శబరిగిరి గోపురం, ప్రతి హృదయం ఒక అయ్యప్ప దేవాలయం, ప్రతి వారిలోనూ అయ్యప్ప నామమే, ఆ నామమే వారిలో ప్రవహించే ప్రణవనాదం. కారణజన్ముడైన అయ్యప్ప శబరిగిరి పీఠంపై వెలసి చిన్ముద్రధారి అయి యోగపట్టమును దాల్చి భక్తజన హృదయానందకారకుడై కలియుగ వరదుడై అభీష్ట దైవమై ఆశ్రితజన పారిజాతమై అభయప్రసాది అయి దీనజన కల్పవృక్షమై కామితమును నెరవేర్చు కామధేనువై హరిషడ్వర్గాలను కడతేర్చు దివ్య ఖడ్గమై తారక మంత్రమై తారక ప్రభువై నిత్య నీరాజనాది మహానైవేద్యములతో వెలిగే మహాదైవమై మణికంఠ నామధేయుడై సురగణ ముని జన సాధు సమాదరణ మూర్తి అయి శబరిగిరి శిఖరంపై అయ్యప్పస్వామి విరాజిల్లుచున్నాడు. స్మరించిన వారి కొంగు బంగారమై ఆపదలు కడతీర్చు అర్చామూర్తి అయి అద్వైతామృతాన్ని ప్రసాదించే హరిహర స్వరూపుడై శైవతేజమును దాల్చి వైష్ణవభావమును నింపి కలియుగ జన సముద్రమును ముక్తి మార్గంలో నడిపించేందుకు అయ్యప్ప అవతారమూర్తిగా
శబరిగిరిపై వెలిశాడు. స్వామి అప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప. స్వామి అప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప. నీ వేలే మాలుకం నీ వేలే మాగమ్యం నీ నామం మా కోసం వెలిసింది అయ్యప్ప. నీ వేలే మాలుకం నీ వేలే మాగమ్యం మాకోసం వెలిసింది అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యా నీ శుభనామం శరణం. 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 స్వామి శరణం శరణం అయ్యప్ప నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప. స్వామి అప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప. అయ్యప్ప స్వామి ఏ శరణం కన్నెమూల మహాగణపతి ఏ శరణం హరిహర సుతుడే శరణం మోహిని సుతుడే శరణం మోక్ష ప్రదాయకుడే శరణం శంభుపుత్రుడే శరణం శక్తిపుత్రుడే శరణం మణికంఠ స్వామి ఏ శరణం గజముఖ సోదరుడే శరణం షణ్ముఖ సోదరుడే శరణం శబరిగిరీశుడే శరణం శాంతి స్వరూపుడే శరణం సద్గురునాథుడే శరణం సమస్తాపరాధ రక్షకుడే శరణం సంకట నాశకుడే శరణం నిత్య బ్రహ్మచారియే శరణం సత్య బ్రహ్మచారియే శరణం ఆనంద రూపుడే శరణం చిమ్ముద్రధారియే శరణం ఇరుముడి ప్రియనే శరణం పానక ప్రియుడే శరణం ఆజ్యాభిషేక ప్రియుడే శరణం క్షీరాభిషేక ప్రియుడే శరణం పాయసాన్న ప్రియుడే శరణం శరణార్థిదాయకుడే శరణం హయవాహనుడే శరణం కన్నదాన ప్రభువే శరణం అఖిలాండ కోటి బ్రహ్మాండ రాయుడే శరణం కలశాభిషేక ప్రియుడే శరణం స్వర్ణ మందిర వాసుడే శరణం ఆశ్రిత పరిపాలకుడే శరణం మోక్షదాయకుడే శరణం శరణు ఘోష ప్రియుడే శరణం కార్తిగిరినాథుడే శరణం జీవన్ముక్తిదాయకుడే శరణం కరిమల వాసుడే శరణం పంబానదియే శరణం పందల రాజకుమారుడే శరణం శత్రు సంహారమూర్తి ఏ శరణం భక్తాభీష్టదాయకుడే శరణం భక్త జన పోషకుడే శరణం సాధు జన ప్రియుడే శరణం అనాథ రక్షకుడే శరణం ఆపద్బాంధవుడే శరణం. స్వామి అప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప. స్వామి అప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప. నీ వేలే మాలుకం నీ వేలే మాగమ్యం నీ నామం మా కోసం వెలిసింది అయ్యప్ప. నీ వేలే మాలుకం నీ వేలే మాగమ్యం మాకోసం వెలిసింది అయ్యప్ప. స్వామి శరణం శరణం అయ్యా నీ శుభనామం శరణం. 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 స్వామి రక్షకుడే శరణం దేవాది దేవుడే శరణం పూర్ణ పుష్కలనాథుడే శరణం వామన స్వామి మిత్రుడే శరణం ఎరుమేలి శాస్తావే శరణం మహాశాస్తావే శరణం కాలశాస్తావే శరణం వీరశాస్తావే శరణం యోగ శాస్తావే శరణం స్వామివారి పరివార దేవతలే శరణం వామన స్వామియే శరణం కరుక్కు స్వామియే శరణం కడుక్కు స్వామియే శరణం శబరి పీఠమే శరణం స్వామి సన్నిధానమే శరణం అష్టాదశ సోపానమే శరణం పాదాది కేశమే శరణం మందహాసముఖమే శరణం అభయహస్తమే శరణం సర్వరాజావే శరణం మంజులోకమాతావే శరణం భూతగణాలే శరణం మకరాలయమూర్తియే శరణం జ్యోతిస్వరూపుడే శరణం మహిషిమర్దనుడే శరణం
అరగజవాహనుడే శరణం, సన్మార్గ దర్శకుడే శరణం, ఆనందమూర్తియే శరణం, ధన్వంతరమూర్తియే శరణం, పాపనాశమూర్తియే శరణం, వజ్రకాయుడే శరణం, పంచగిరీశుడే శరణం, పరమపూజ్యుడే శరణం, కేశనాశకుడే శరణం, వీరేంద్ర వందితుడే శరణం, సనకాది ముని సేవితుడే శరణం, శబరిగిరి మార్గమే శరణం, నెయ్యాభిషేక ప్రియనే శరణం, జ్యోతి రూపధరణే శరణం, అచ్చన్ కోవిల్ నాథుడే శరణం, కళత్తుపుల బాలకనే శరణం, కరుత్మంత భగవానుడే శరణం, తిరువాభరణమే శరణం, కరుణాసాగరుడే శరణం, స్వామి భస్మకుళమే శరణం, స్వామి అప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప, స్వామి అప్ప అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప, నీ నామాలే అయ్యప్ప మా ప్రాణాలు అయ్యప్ప, నీ వేలే మా లోకం, నీ వేలే మా గమ్యం, నీ నామం మా కోసం తెలిసింది అయ్యప్ప, నీ వేలే మా లోకం, నీ వేలే మా గమ్యం, స్వామి శరణం శరణం అయ్యా నీ శుభనామం శరణం, 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 స్వామి కాళీబాటలో ప్రయాణించే భక్తులు అనేక వింతలు విశేషాలను తెలుసుకుంటూ మార్గదర్శకులైన గురుస్వామి ఆధ్వర్యంలో శబరిగిరిలోని ప్రతి అణువును భగవన్మయంగా భావిస్తూ దివ్య సన్నిధానం చేరుకునే ప్రయత్నం చేస్తారు. 40 రోజులలో భక్తులు దివ్యవ్రతాన్ని పాటించి కల్మషరహితమైన మనోభావాలతో చిత్తశుద్ధితో చిత్స్వరూపుడైన అయ్యప్పను దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. భగవంతుడంటే భరించేవాడే. తల్లికి బిడ్డలు బరువు కానట్టే భగవంతుడికి భక్తులు బరువు కారు. ఎంతమందినైనా తన కరుణా కటాక్షాలతో కనికరించి తలదారికి తెచ్చుకుంటాడు. నిష్కల్మష హృదయుడైన భక్తుడే భగవంతుడు తనని గమనిస్తున్నాడని గ్రహిస్తాడు. భగవంతుని స్నేహితునిగా భావించి తన జీవనయాత్రను ఆయనకు అంకితం చేస్తాడు. స్వామి అయ్యప్ప కలియుగవాసులకు లభించిన మహావరం. ఇటువంటి ఘోర తపస్సులు వ్రతాలు చేయకుండానే ఆయన మన కోసం శబరిగిరి పీఠంపై కొలువు తీరాడు. శబరిమల యాత్రలో భక్తులకు అలసటలు తెలియవు, అలుపు తెలియదు, మార్గాయాసము ఉండదు. భగవంతుని నమ్మిన భక్తులకు భయం ఉండదు. హృదయగళాలు ఆలపించే ప్రణవనాదపూర్వకమైన అయ్యప్పస్వామి శరణుఘోష భక్తుల భవబంధాలను దూరం చేస్తూ కైవల్య ప్రాప్తిని చేకూరుస్తుంది. ఇరుముడిని తలదాల్చిన భక్తుడు ఆ ఇరుముడిని తన స్వామికి ఎప్పుడు సమర్పించుకుంటానా అని పరితపించిపోతాడు. ఆ తపనతోనే భక్తుడు భగవంతుడికి దగ్గరవుతాడు. దేవుడు భక్తుడు తనవాడని తన సన్నిధికి చేర్చుకుంటాడు. సర్వం భగవన్మయం అని భావించి భక్తుడు తన జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేస్తాడు. శబరిగిరిని చేరిన భక్త బృందం అష్టాదశ సోపానాల ద్వారా, అనగా 18 మెట్లను ఎక్కడం ద్వారా అయ్యప్పను దర్శిస్తారు. 18 మెట్ల మార్గమే భగవంతుని సన్నిధికి చేరే మార్గం. దీక్ష వహించి మండల వ్రతమును శ్రద్ధగా నిర్వహించినవాడు మాత్రమే ఈ మెట్లను ఎక్కడానికి అర్హత సంపాదించుకుంటాడు. అష్టాదశ సోపానాలు అధిరోహించడమంటే దైవ సాన్నిధ్యాన్ని చేరుకోవడమే. 18 మెట్లు ఎక్కి దివ్యాభరణ భూషితుడు, నానాలంకార శోభితుడు, ఘృతాభిషేక ప్రియుడు, కలియుగ వరదుడైన అయ్యప్పను దర్శిస్తారు. ఆ దర్శనం ఆనందదాయకం, అద్భుతం. జన్మకు సాఫల్యం, మోక్షానికి మార్గం, పాపహరణం, సర్వపుణ్యాలకు నిలయం. ఒక్కసారి స్వామిని చూసినంతనే భక్తుల హృదయాలు 1000 నోళ్లతో స్వామియే శరణమయ్యప్ప అని పులకించి తరించిపోతాయి. ఆ దర్శన భాగ్యం కోసమే భక్తుడు తపించేది, తన మొర ఆలకించమని వేడుకునేది, తన గోడును చెప్పుకునేది, స్వామియే సర్వస్వం అనుకుని
దీనుడైన భక్తుడు తన బాధను స్వామికి నివేదించుకుంటాడు. స్వామియే స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా రెండు మెట్టు ఎక్కే వేళ నీ నామాలు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు రెండు జన్మ లేకుండా నీ చూసే స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యావు అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా మూడు మెట్టు ఎక్కే వేళ మోహన రూపుడు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు ముళ్ళు కాల మేలే స్వామి మోహిని సుతుడు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా నాలుగు మెట్టు ఎక్కే వేళ పందళరాజు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు నాలుగు దిక్కుల నేలే స్వామి అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా ఐదు మెట్టు ఎక్కే వేళ అందాల స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు పంచభూత నాయకుడు సుందర స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా ఆరు మెట్టు ఎక్కే వేళ అందరి స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు ఆరు శత్రుల కూచు స్వామి లోకాలకే శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు సరణం
చిన్ముద్రధారి అయిన శబరిగిరివాసుని ఆలయంలో దర్శించి ఆయన జ్యోతి స్వరూపాన్ని మకర సంక్రాంతి నాడు దర్శించుకుంటారు. భక్తులు స్వామి జ్యోతిని దర్శించడానికి తపించిపోతారు. అయ్యప్పను జ్యోతిగా దర్శించడంలోని తమ జన్మలు సార్థకం అవుతాయని భావిస్తారు. జ్యోతి దర్శనం లభించడంతో ఒక్కసారి భక్తులు స్వామియే శరణమయ్యప్ప అని అయ్యప్ప స్వామికి తమ జీవితాలను ధారపోస్తారు. ఓం స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, కన్నిమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. దర్శనం తొలగించు కలుషము, కలిగించు అది మోక్షము. మా పాప భారము మాలోని తాపము కడతేరు శుభ తరుణము. నీ జ్యోతి దర్శనం తొలగించు కలుషము, కలిగించు అది మోక్షము. మా పాప భారము మాలోని తాపము కడతేరు శుభ తరుణము. చూశాము నీ జ్యోతిని జగమేలు నీ కీర్తిని, చూశాము నీ జ్యోతిని జగమేలు నీ కీర్తిని. నీ స్మరణ అది శుభము, నీ జపము అది జయము, నీ అపరము సంతోషము. నీ స్మరణ అది శుభము, నీ జపము అది జయము, నీ అపరము సంతోషము. నీ జ్యోతి దర్శనం తొలగించు కలుషము, కలిగించు అది మోక్షము. మా పాప భారము మాలోని తాపము కడతేరు శుభ తరుణము. చూశాము నీ జ్యోతిని జగమేలు నీ కీర్తిని. పాపములు కూల్చును పుణ్యములు పెంచును నీ జ్యోతి శుభదర్శనం. శ్రీధర్మశాస్త నీ నిండు రూపము ఆ వెలుగు చూపేనయ్యా. పాపములు కూల్చును పుణ్యములు పెంచును నీ జ్యోతి శుభదర్శనం. శ్రీధర్మశాస్త నీ నిండు రూపము ఆ వెలుగు చూపేనయ్యా. క్షణమైన వెలుగు కోసం వేచేను నీ భక్త సంద్రం. చేసేటి సమయము ఇది మాకు సంతోషము. ఆనంద తాండవం చేసేటి సమయము ఇది మాకు సంతోషము. నీ మకర జ్యోతిని చూసి కరియల్చిపోయేము మేము. శరణంటిమి శరణంటిమి. దర్శనం తొలగించు కలుషము, కలిగించు అది మోక్షము. మా పాప భారము మాలోని తాపము కడతేరు శుభ తరుణము. దేవతలు సైతము దీవెనల కోసము నీ గిరికి చేరేనయ్యా. హరిహరుల తేజము ఆనింగి నిండగా దర్శించవచ్చేరయ్యా. దేవతలు సైతము దీవెనల కోసము నీ గిరికి చేరేనయ్యా. హరిహరుల తేజము ఆనింగి నిండగా దర్శించవచ్చేరయ్యా. ప్రతి మకర సంక్రాంతిలోనూ ఈ భాగ్యమే కలుగు మాకు. సుజ్ఞాన దీపము నీ జ్యోతి బింబము ముల్లోకమోక్షాల ద్వారం. సుజ్ఞాన దీపము నీ జ్యోతి బింబము ముల్లోకమోక్షాల ద్వారం. అయ్యప్ప స్వామి జ్యోతి అది జన్మ తొలగించు దీప్తి. అయ్యప్ప
శరణం తొలగించు కలుషము కలిగించు అది మోక్షము మా పాప భారము మాలోని తాపము కడతేరు శుభ తరుణము శబరిగిరి వాసుడా హరిహరుల పుత్రుడా జ్యోతి స్వరూపుడా స్వామి కలిలోని బాధలను తొలగించగా నీవు వేగమే రావయ్య స్వామి శబరిగిరి వాసుడా హరిహరుల పుత్రుడా జ్యోతి స్వరూపుడా స్వామి కలిలోని బాధలను తొలగించగా నీవు వేగమే రావయ్య స్వామి శ్రీ ధర్మశాస్త్ర శరణం అయ్యప్ప దేవా శరణం స్వామియే శరణమయ్యప్ప నిన్ను కాంచెదవు